హలో అండి. దేవాలయాల్లో మనం అడుగుపెట్టిన వెంటనే ఒక రకమైన మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. అలాగే మంచి సువాసనతో ఉంటుందన్నమాట. ఆ స్మెల్ పీల్చిన వెంటనే మనకు కూడా ఏమనిపిస్తుందంటే ప్రశాంతంగా అనిపించి మనసు ఇంకా కొంచెంసేపు కూర్చుంటే దేవాలయంలో బాగుంటుంది అనే ఒక ఫీల్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఎంతసేపు కూర్చున్నా సరే ఏదో తెలియని ప్రశాంతత మనకు కలుగుతుంది. సో అలాంటి మంచి ఫ్రాగ్రెన్స్ మన ఇల్లు కూడా ఒక దేవాలయం లాగా అంత మంచి ఫ్రాగ్రెన్స్ రావాలి అంటే ఏం చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దామండి. సో అక్కడ వాళ్ళు యూజ్ చేసేది ఒక ఇంగ్రీడియంట్, దానివల్ల అంత మంచి వాసన అయితే వస్తుంది. సో అదేం కాదండి, ఇది ఈ ప్యాకెట్ ఒక్కటి మీ ఇంట్లో ఉంచుకుంటే అంతే మంచి సువాసనమై ఇంట్లో కూడా వెదజల్లుతుంది. అదేంటంటే దశాంగం పౌడర్. సో ఈ పౌడర్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అంటే, ఈ పౌడర్ అయితే మీకు ఏ పూజ సామాగ్రి షాప్స్లో ఉన్నా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో దీంతో పాటు మనకి ఒక కోన్ కూడా ఇస్తారు. సో ఈ కోన్లో ఇది వేసి దీన్ని ధూప్ స్టిక్లా వెలిగించుకోవాలి. సో అది ఎలా ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దామండి. మనం బయట చాలా రకాల రూమ్ ఫ్రెషనర్స్ అవి తీసుకుంటూ ఉంటాం కదండి. సో అవి ఏంటంటే మొత్తం కూడా కెమికల్స్తో తయారు చేస్తారు. బట్ ఇదేంటంటే 100% మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఉంటుందన్నమాట ప్రిపేర్ చేస్తారు. అన్నీ కూడా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్సే, మొత్తం అంతా కూడా హెర్బల్ అన్నమాట ఇది. మనకి దశాంగం పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీరు చూసినట్టయితే ఇది కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది. సో ఇలా ఉంటుందండి. సో అసలు పైకి మనం ప్యాకెట్ ఓపెన్ చేయకుండానే కూడా దాని ఫ్రాగ్రెన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ఈ దశాంగం పౌడర్తో పాటు మనకు ఒక ధూప్ ఇలాంటి ఒక కోన్ అయితే ఇస్తారండి. సో ఈ కోన్లో ఈ పౌడర్ని అయితే ఫిల్ చేయాలి మనం ఫస్ట్. సో దానికన్నా ముందు ఇది గమ్మున త్వరగా వెలగాలంటే ఒక కర్పూరం తీసుకుని దాన్ని క్రష్ చేసి వేసుకోండి దీంట్లో. సో క్రష్ చేయటం చూసారు కదా, చాలా ఈజీగా అయితే ఈ కర్పూరం అనేది క్రష్ అయిపోతుంది. సో దీన్ని అయితే ఈ కోన్లో ఫస్ట్ వేసాను, తర్వాత ఈ దశాంగం పౌడర్ని అయితే మొత్తం కూడా ఫిల్ చేసేసుకోవాలి దీంట్లో. సో గట్టిగానే ప్రెస్ చేయండి. సో ఈ కోన్ అయితే కంప్లీట్గా కూడా ఈ దశాంగం పౌడర్తో ఫిల్ చేసేసాం. ఇప్పుడైతే దీన్ని డీమోల్డ్ చేయాలి. సో దానికోసం నేను ఒక ప్రమిత్ తీసుకున్నానండి. సో దీంట్లో బ్యాక్ సైడ్ ఇలా తిప్పి ఒకసారి. సో చూసారు కదా, ఇలా కోన్లా అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు దీన్ని మనం వెలిగించాలండి. సో ఇప్పుడు చూసారు కదా, కర్పూరం అంతా కూడా అయిపోయింది. సో ఈ ప్లేస్లో అయితే ఈ విధంగా వెలుగుతుంది. అసలు ఎంత సువాసన వస్తుందంటే చాలా చాలా మంచి సువాసన వస్తుందండి. సో మీరు ఏ గదిలో వెలిగించుకోవాలి అనుకుంటే ఆ గదిలో వెలిగించుకోవచ్చు. స్పెషల్ ఫెస్టివల్స్ అనుకోండి, అలాంటప్పుడు పండగలప్పుడు అలాంటప్పుడు మీరు ఇలాగ దేవుడి గదిలో అలా వెలిగించుకోవచ్చు. లేకపోతే మీరు ఒక మంచి రూమ్ ఫ్రెషనర్ కింద వెలిగించుకోవాలి అనుకుంటే మీ బెడ్రూమ్లో అలా కూడా మీరు వెలిగించుకోవచ్చండి. అసలు చాలా మంచి సువాసన వస్తుంది. మీకు పక్క ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు అసలు ఎంత మంచి సువాసన మీకు ఎక్కడి నుంచి వస్తుందని. సో ఇవైతే 100% న్యాచురల్ హర్బ్స్తో అయితే మనకి ప్రిపేర్ అయింది కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అలాగే మీకు ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇది వెలిగించి కొంచెం కిటికీలు అవి కూడా తీసుకుంటే మనకి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుందండి.
ఈ దశాంగం పౌడర్ని ఏదో ఒక కంటైనర్లో, ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోండి. సో అలా స్టోర్ చేసుకోవటం వల్ల ఆ స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఇది ఒక మంచి రూమ్ ఫ్రెషనర్ కూడా. దీంట్లోనే మనం ఈ కోన్ కూడా ప్లేస్ చేసుకున్నట్టయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. సో స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. సో నేను ఈ దశాంగం పౌడర్ని టూ వేస్లో అయితే యూజ్ చేస్తానని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి వాళ్ళు ఇచ్చిన కోన్తో, బట్ ఇదైతే ఓన్ ఐడియా అండి. ఓన్ ఐడియా అంటే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని మా సిస్టర్ చెప్పింది, నాకు సజెస్ట్ చేసింది. సో అందుకని చెప్పి నేను ఇలా కూడా ట్రై చేసి చూశాను. ఇది వచ్చేసి కర్పూర్ తాని అని చెప్పి మనకి ఇది మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి. సో దీనికి ఇది ఎలా ఉంటుందంటే ఇది మనం ఫ్లెగ్లో పెట్టుకోవచ్చు. సో ఒకటి తీసుకోమని చెప్పాను మా సిస్టర్కి, మొన్న తీసుకుంది. ఇది వచ్చేసి ఫ్లెగ్లో పెట్టుకోవాలి అండ్ దీనికి ఒక ప్లేట్ ఇస్తారు. యాక్చువల్లీ ఇదైతే కర్పూర్ దాని వాళ్ళు ఇలా కర్పూరం ప్యాకెట్ ఇచ్చారు, బట్ నేనైతే ఇప్పుడు ఈ దశాంగం పౌడర్ని దీంట్లో వేసి ఎలా యూజ్ చేయాలి అనేది మీతో అయితే షేర్ చేస్తాను. సో దీనికైతే ఒక ప్లేట్ అనేది కూడా ఇచ్చారు. సో చూసారు కదా, ఈ ప్లేట్లో మనం ఈ దశాంగం పౌడర్ని అయితే వేసుకుందాం. ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా లిక్విడ్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ని అయితే దీంట్లో వేయకండి, ఎందుకంటే ఇది కరెంట్లో పెట్టేది కదా. సో ఓన్లీ పౌడర్ ఫామ్లో ఉన్న సాంబ్రాణి లాంటివి, లేకపోతే దశాంగం పౌడర్, లేకపోతే ఈ కర్పూరం అలాంటివి అయితే వేసుకోండి అంతే. సో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. జస్ట్ ఒక చిట్కడ తీసుకుంటున్నానండి నేను, 2000తో ఎంత వస్తే అంత తీసుకోండి. సో దీన్ని అయితే ఈ ప్లేట్ మీద ప్లేస్ చేస్తున్నాను నేను. సో ఇంకొంచెం ఎక్కువ ఫ్రాగ్రెన్స్ కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. సో ఇదే ఎక్కువ కొంచెం వేస్తే చాలు, మనకు చాలా ఎక్కువ ఫ్రాగ్రెన్స్ వస్తుందని చెప్పాను కదా. సో దీన్ని ఇప్పుడు నేను ఫ్లెగ్లో పెట్టి ఎలా యూజ్ చేయాలి అనేది మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ ఫ్లెగ్ తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేశానండి ఈ ఫ్లెగ్లో. సో ఇప్పుడైతే స్విచ్ అనేది ఆన్ చేశాను. సో ఆటోమేటిక్గా మనకి స్మెల్ అనేది బయటకు వస్తుందన్నమాట. సో ఇది ఈ విధంగా మనమైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ లాంటి రూమ్ ఫ్రెష్నెస్ అలాంటివి కొనుక్కోకుండా ఇలాంటి హెర్బల్ ప్రోడక్ట్ని కనుక మీరు ఒక్క ప్యాకెట్ కొనుక్కుంటే మీకు ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ కన్నా ఎక్కువే వస్తుంది. అది మీరు యూజ్ చేయటం బట్టి ఉంటుందండి. సో చాలా చాలా మంచి హెర్బల్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్తో మనకి తయారు చేసిన ప్రోడక్ట్ మాట ఇది. సో మీ దగ్గర మీ ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా మీ నుండి దూరం చేస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీని మీ ఇంటి నుంచి మీ నుంచి. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. సో అంటిల్ నెక్స్ట్ యూస్ఫుల్ వీడియో, సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.